మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే వరాహ జయంతి. అయితే ఈరోజు ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ చిన్న పరిష్కారం చేస్తే అంతులేని సంపదలు గృహయోగం కలుగుతుందని పండితులు అంటూ ఉన్నారు. అసలు వరాహ జయంతి రోజు ఏం చేస్తే సకల శుభాలు కలుగుతాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో అవతరించి హిరణ్యాక్షుడనే రాక్షసుని సంహరించిన రోజు ఈ వరాహ జయంతి. ఈరోజు ఎవరైనా సరే ఇంట్లో వరాహ రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు ఫోటో దగ్గర దీపారాధన చేస్తే చాలా మంచిది. ఒకవేళ వరాహ రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు చిత్రపటం మీ ఇంట్లో లేకపోతే భూ వరాహ మంత్రం అని ఒక ప్రత్యేకమైన మంత్రం ఉంది. మీరు ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత ఈ భూ వరాహ మంత్రాన్ని 21 సార్లు చదువుకున్నట్లయితే వరాహస్వామి విశేషమైన అనుగ్రహం కలిగి త్వరలోనే సొంత ఇంటి కళ అనేది సాకారమవుతుంది. తొందరగా ఇల్లు కట్టుకోవాలి, ఇల్లు కొనుక్కోవాలి, తొందరగా అపార్ట్మెంట్ కొనాలి అని అనుకునేవారు గృహయోగం త్వరగా కలగాలంటే వరాహ జయంతి రోజు భూ వరాహ మంత్రాన్ని చదువుకోవాలి. మీరు ఇంట్లో భగవంతుడి దగ్గర దీపం వెలిగించిన తర్వాత 21 సార్లు ఆ మంత్రం చదివితే చాలు, తొందరలోనే గృహయోగం కలుగుతుంది. మరి ఆ మంత్రం ఏమిటంటే, ఓం నమో భగవతే వరాహ రూపాయ భూగర్భవ స్వహ భూపతే భూపతిత్వం మే దేహి దాపయ స్వాహ. ఈ మంత్రాన్ని 21 సార్లు చదువుకుంటే వరాహ రూపంలో ఉన్న విష్ణుమూర్తి అనుగ్రహంతో గృహయోగం కలుగుతుంది. పాతాళ లోకంలో ఉన్న హిరణ్యాక్షుడు అనే ఒక రాక్షసుడు భూమిని చాపలాగా చుట్టి తీసుకువెళ్ళినప్పుడు ఆ భూమిని తన కోరల మీద వరాహ రూపంలో ఉన్న విష్ణుమూర్తి ఉద్ధరించాడు. కాబట్టి ఈ మంత్రం చదువుకుంటే భూలాభం కలుగుతుంది, గృహలాభం కలుగుతుంది, వాహన యోగం కలగడానికి కూడా ఈ మంత్రం అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఇవేమీ చెయ్యలేము అనుకునేవారు వరాహ జయంతి సందర్భంగా 1 రూపాయిని తీసుకొని దానిని 1 ఎర్రటి వస్త్రంలో వేసి పసుపు కుంకుమలు సమర్పించి 3 అక్షింతలు కూడా వేసి ఈ రూపాయిని మూటకట్టి మీ ఇంట్లో పూజామందిరంలో విష్ణుమూర్తి ఫోటో ముందు పెట్టి మాకు గృహయోగం కలగాలని చెప్పి మీ సంకల్పం చెప్పుకోండి. అది కూడా దృఢంగా చెప్పుకోండి. మరునాడు ఈ మూటను తీసి ప్రవహించే నీటిలో పడవేయండి. ఏమీ లేదు, ఇంట్లో పూజామందిరంలో 1 ఎర్రటి వస్త్రంలో 1 రూపాయిని ఉంచి పసుపు కుంకుమ అక్షింతలు సమర్పించి ధూపం చూపించి మూట కట్టండి. విష్ణుమూర్తి ఫోటో ముందు పెట్టి మీకు ఉన్న కోరిక అంటే గృహయోగం లేదా ధనయోగం, ఇలా మీకు ఏ కోరిక ఉంటే ఆ కోరిక తీరాలని సంకల్పం చెప్పుకోండి. ఒక రోజంతా ఈ రూపాయి బిళ్ళను పూజాగదిలోనే ఉంచి మరునాడు తీసి ప్రవహించే నీటిలో కానీ ఎవ్వరూ నడవని ప్రదేశంలో కానీ పడేయండి. వరాహ జయంతి రోజు రూపాయి బిళ్ళతో ఈ చిన్న పరిష్కారం చేశారంటే ఖచ్చితంగా మీ కోరిక అనేది నెరవేరుతుంది, గృహయోగం కలుగుతుంది, ధన సంపాదన పెరుగుతుంది, ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా రేపు వరాహ జయంతి రోజు రూపాయి బిళ్ళతో ఈ పరిష్కారం చేసి మంచి ఫలితాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.